సమాచారంగా ఒక నియంత లాగా ఎలా చేస్తారు? రైట్ రైట్. సుబ్బారావు గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతోటి సింగలూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, అడ్వకేట్. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి వెంకటేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కుంటున్నారా? సో ప్రజల భూములు ప్రభుత్వ ఆస్తి కానుందా? ఇప్పుడు సుబ్బారావు గారు, శాంతిప్రసాద్ గారు చెప్పినట్టు కనీసం ఆస్తులు ఉండి అవసరానికి కూడా ఉపయోగపడిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులకి గురవని ఉన్నారా? ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలైతే. ముందుగా ప్యానల్లో ఉన్న నా సోదరులందరికీ కూడా నమస్కారం అండి. అలాగే ప్రైమ్ టైం ప్రేక్షకులకి, యాజమాన్యానికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి యాక్ట్ మీద, ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి యాక్ట్ మీద మనం చర్చ జరుపుతున్నాం. ఇది చాలా కీలకం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. వాస్తవంగా మనం మాట్లాడాలి, దీని మీద విశ్లేషణ చేయాలి అని అంటే, ఇది ఈ చట్టం యొక్క ప్రాసెస్ ఎక్కడి నుంచి మొదలైందని చెప్పాలి అని అంటే, 2015 తర్వాత వరల్డ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం వరల్డ్ బ్యాంకు ఏదైతే ఈ ఈ 90 దేశాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయిస్తే వాళ్ళకి భూ హక్కుల మీద ఉన్నటువంటి హక్కులు ఉమెన్కి కానీ మెన్కి కానీ కరెక్ట్గా ఉంటాయి అని చెప్పేసి అని 2016, 2015, 2017లో చర్చలు జరిపి వాషింగ్టన్ కేంద్రంగా, అమెరికా దేశం కేంద్రంగా దీని యొక్క ప్రపోజల్స్ మొట్టమొదటి స్టార్ట్ చేసింది అక్కడ. అక్కడి నుంచి ఈ కాలక్రమేణా భారతదేశంకి, భారతదేశంలో నీతి ఆయోగ్ 2019లో చేసింది, 2019 నుంచి 2020 జగన్మోహన్ రెడ్డి గారు మే 30 2019లో ఆయన వస్తే యాక్ట్ వచ్చేసి 16/10/2019లో మనకి యాక్ట్ మనకు కూడా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి, నీతి ఆయోగ్ ద్వారా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది. వరల్డ్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మీద సమగ్రమైన హక్కులు కేవలం 30% పీపుల్ కి మాత్రమే ఉన్నాయి, వీటిని అన్నిటిని సక్రమంగా వినియోగించుకుంటే ఒకటి ప్రజలు బాగుపడతారు, రెండోది మా వ్యాపారం కూడా బాగుపడుతుంది అనే ఒక క్రమంలో ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే దానిపై ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. నీతి ఆయోగ్ చట్టం చేసినప్పుడు మిగతా రాష్ట్రాలు ఎవరు కూడా దీనికి ముందుకు రావట్లేదు లేదా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనే పరిస్థితి అనే మాట ఖచ్చితంగా అబద్ధం. ఎందుకనంటే 25/11/2019 నీతి ఆయోగ్ చట్టం చేసే క్రమంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వికే అగర్వాల్ గారే కానివ్వండి, పర్వీర్ కుమార్ కమిషనర్ సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూస్ ఉత్తరప్రదేశ్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర కానివ్వండి, గోవా కానివ్వండి, ఇలా కొన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఈ చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము, దీని మీద మాకు ఈ అభ్యంతరాలు ఉన్నాయి అని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నీతి ఆయోగ్కి కొన్ని ఇవ్వటం జరిగింది, అమెండ్మెంట్స్ ఇవ్వటం జరిగింది. ఒక న్యాయవాదిగా చెప్పదలుచుకున్నాను, ఖచ్చితంగా ఈ ఈ చట్టం ఇంప్లిమెంట్ అయితే న్యాయవాదుల యొక్క భవిష్యత్తు కొంత ప్రశ్నార్థకంగానే మారుతుంది. మరొకటి ఏంటంటే, ఇక్కడ మనం చెప్పదలుచుకుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చట్టానికి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న చట్టానికి కూడా పెద్దగా మార్పులు ఏమి లేవు. ఓకే, మన ప్యానల్లో ఉన్న వక్తలు చెప్పినట్టు ఎవడో ల్యాండ్ రెవెన్యూ ఆఫీసర్ గా లంచం తీసుకుని భూ రికార్డులు మార్చేస్తాము, లేకపోతే మా ఇష్టమైన పేర్లు రాసేసుకుంటాము అని అంటే కుదరదండి. సెక్షన్ 56 క్లియర్ గా ఏం చెప్తుందంటే, డిజిటల్ రికార్డ్ థంబ్ ఇంప్రెషన్స్ ఆర్ మస్ట్ అని చెప్పేసి అని అంటుంది. థంబ్ ఇంప్రెషన్స్ ఆర్ మస్ట్ అన్నప్పుడు వాడి థంబ్ ఇంప్రెషన్స్ మనం వేసుకోవడం కుదరదు కదండి, కష్టమైన పని కొంచెం, అసలు కష్టం కదండి, దట్ ఈస్ ఇంపాసిబుల్. అలాగే మార్చుకునే అవకాశం, బెదిరించి బలవంతంగా చేస్తే తప్ప పాసిబిలిటీ అవ్వదు. బెదిరించి బలవంతంగా చేయడానికి మనం రాచరిక వ్యవస్థలో లేము సార్. ఇప్పుడు Article 370 అనేది ఉంది, Article 370 రద్దుపరచడం అనేది జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి మెజారిటీ సామాజిక వర్గాలు ఎవరికి కూడా ఇష్టం లేదు, కానీ జరిగిందా లేదా? అవును, కొత్తగా ఒక యాక్ట్ లో వస్తున్నప్పుడు మనం దాన్ని వెల్కమ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగాన్ని 125 సార్లు మార్చుకున్నటువంటి పరిస్థితి ఈ 75 సంవత్సరాలు, 125 అమెండ్మెంట్స్ పైగా మనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ యాక్ట్ కూడా కొంత అమెండ్మెంట్లు జరగాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ యాక్ట్ అమెండ్మెంట్ ఏ విధంగా జరగాలి అని అంటే, రివిజన్ అథారిటీ కాకుండా, అలాగే సెకండ్ అప్పీల్ లేదా అప్పీల్ అథారిటీ హైకోర్టు కాకుండా డిస్ట్రిక్ట్ కోర్టులకి కొంత వెసులుబాటు ఇచ్చినట్లయితే
ఖచ్చితంగా ఉంటుంది. యాక్ట్ లో క్లియర్ కట్ గా వాళ్ళు ఇండియన్ స్టాంప్ యాక్ట్ గురించి, రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి, సిపిసి గురించి, ఈజ్మెంట్ యాక్ట్ గురించి కూడా కూలంకుషంగా చర్చించారు నీతి ఆయోగ్ వారు. అలాగే 25 రాష్ట్రాలు కూడా మీ మీ రాష్ట్ర స్థితిగతులను బట్టి, మీ మీ భూ యాజమాన్య పరిపాలనా విధానాన్ని బట్టి మీరు మీ యాక్ట్లు మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి గైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మరి ఇన్ని రాష్ట్రాలు అమలుపరచకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే ఎందుకు అమలుపరుస్తుంది, దీని మీద ముందుకు ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఏమేమి మంచి సంబంధాలు సత్సంబంధాలతో ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, అది ఇంపాసిబుల్. సో బెంగళూరుకు అదనంగా కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొంత కేంద్ర ప్రభుత్వంతో విభేదించేటువంటి పరిస్థితి, నేడు తెలంగాణ కూడా అదే పరిస్థితి. కాబట్టి సౌత్ డౌన్ లో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక సుస్థిరమైన ప్రభుత్వం, 151 ఎమ్మెల్యేలతో అసలు ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమి గుడ్డిగా ఏమి ముందుకెళ్ళిపోవట్లేదు. ఖచ్చితంగా డిజిటల్ సర్వే జరుగుతుంది. డిజిటల్ సర్వేలో వాళ్ళదో ఒక 10 సెంట్లు, వీళ్ళదో ఒక 10 సెంట్లు, ఇంకొకళ్ళదో 10 సెంట్లు కలుపుకుని ఒక ఎకరంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి కలుపుకోవడానికి అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. ఇంకొక విషయం వెంకటేష్ గారు, రాష్ట్రంలో దేశం గురించి పక్కన పెడితే రాష్ట్రంలో ఎంతో మందికి ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు క్లియర్ చేయాలి, ఇవన్నీ ఎప్పుడు డిజిటలైజేషన్ చేయాలి, ఎన్నో ఇష్యూస్ పెండింగ్ లో ఉన్నాయి సరిహద్దుల దగ్గర, లేకపోతే ఒకరి ల్యాండ్ ఒకరు ఆక్యుపై చేశారనో, లేకపోతే బంధుత్వం దగ్గర, లేకపోతే అన్నదమ్ముల ఆస్తి గొడవలో, పంపకాల్లో గొడవలో, ఇలా ఎన్నో వేల ఎకరాలు ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది, కోర్టులో ఉన్నాయి. అవన్నీ ఎవరు క్లియర్ చేస్తారు, ఎవరు జడ్జిమెంట్? చాలా చక్కటి ప్రశ్న అడిగారు బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు డిజిటల్ సర్వే జరుగుతుంది. డిజిటల్ సర్వే జగన్ అన్న సమగ్ర భూ సర్వే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు ఎందుకు పెట్టున్నారు నాకైతే తెలియదు, కానీ జగన్ అన్న సమగ్ర భూ సర్వే దీన్ని వ్యతిరేకిస్తున్నారా లేకపోతే యాక్సెప్ట్ చేస్తున్నారా? జగన్ అన్న భూ సర్వే గవర్నమెంట్ లో ఉండే వాళ్ళకి, గవర్నమెంట్ లో ఉండే వాళ్ళకి ఉన్నటువంటి వెసులుబాటు అండి. ఇప్పుడు ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పినట్లు అక్కడ ఏదైతే స్టోన్స్ వేస్తున్నారో దాని మీద, స్టోన్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, లేకపోతే ఆ పత్రాలు ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి పత్రాలు, ఇవేమి చల్లవండి, వీటి వల్ల ఉపయోగం కూడా లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఒక శాశ్వతమైన పరిష్కారం కావాలి. ఫలానా ఊళ్ళో ఒక 400 ఎకరాల పొలం ఉంది, ఈ పొలంలో ఖచ్చితంగా 200 నుంచి 250 ఎకరాల పొలం ఏదైతే ఉందో ఇవి నాన్ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ నాన్ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ని మనం ముందుగా గుర్తిస్తాం. మిగతా 150 ఎకరాల్లో మీరు అన్నట్లు డిస్ప్యూట్స్ ఉండొచ్చు, లేకపోతే సక్సెషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మరో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వీటిని డిస్ప్యూట్ లోనే పెట్టారు. ఈ ఈ చట్టం వల్ల ఏమవుతుందంటే, ముఖ్యంగా మన సుబ్బారావు గారు చెప్పినట్లు బ్యాంకుల్లోనే ఉని అంటున్నారు. నేను రీసెంట్ గానే మా గుంటూరు జిల్లాలో ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొనుక్కోవడం జరిగింది ఒక బ్యాంక్ ఆప్షన్ లో. నేను బయట ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు నాకు 30 పేజీల డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్, మరొకటి అని చెప్పేసి ఇంత పెద్ద కట్టించాడు అతను. కానీ బ్యాంక్ ఆప్షన్ లో ఇచ్చింది సింగిల్ పేపర్. డిఆర్టీ ఆప్షన్ లో నేను కొనుక్కున్నప్పుడు ఒక సింగిల్ పేపర్, ఒకే ఒక, అది నాట్ ఈవెన్ టు స్టాంప్ పేపర్ కూడా, ఓకే, ఒక పేపర్ ఇచ్చి దాన్ని తీసుకొచ్చి బ్యాంక్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చి ఆ సబ్ రిజిస్టార్ ముందు రిజిస్ట్రేషన్ చేసిపోయాడు. సో దానివల్ల ఇప్పుడు నేను ఇంత కట్టబెట్టుకోవట్లేదు కాబట్టి నేను అభద్రతా భావానికి ఎక్స్ప్రెస్ చేయాలా, లేదంటే ఒక పేపర్ ఇచ్చాడు కాబట్టి చాలా హ్యాపీగా దాచుకోవడానికి ఈజీగా అంటే వెంకటేష్ గారు, మీరంటే అడ్వకేట్ గా ఉన్నారు, బాగా చదువుకున్నారు, మరి చదువులేనటువంటి వ్యక్తులు లేకపోతే పూర్తిగా గ్రామాల్లో ఇంకా అనాగరికంగా జీవిస్తున్నటువంటి వాళ్ళ భయాందోళన ఉండదా? దయచేసి బ్రహ్మనాయుడు గారు, ఈ రాష్ట్రంలో అనాగరికంగా నిరక్షరాస్యతగా ఉండేటువంటి ల్యాండ్ ఓనర్స్ యొక్క పర్సంటేజ్ చాలా తగ్గిపోయింది. ఈ రోజు డిజిటల్ పేమెంట్స్ ను వాడుతున్నాం, ఈ రోజు ఆన్లైన్ బ్యాంకింగ్స్ ను వాడుతున్నాం, ఈ రోజు ఆన్లైన్ లో బెట్టింగ్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళకి మా పొలాలు ఎలా రక్షించుకోవాలో, ఆ చట్టాలు వస్తాయా, మరొకటి వస్తాయా, సిఆర్పిఎఫ్ వస్తా, ఎవడొచ్చినా నా పొలాన్ని లాక్కోవడానికి అయితే దానికి తగ్గ ఏర్పాట్లు నేను చేసుకోగలిగే పరిస్థితి ఉంటది. సో ఇబ్బంది లేదంటారు ఫైనల్ గా వెంకటేష్ గారు? ఒక విషయం చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో అమలైతే చట్టం, దాని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ల్యాండ్ ఓనర్లు అందరూ కూడా ప్రశాంతంగా ఉండొచ్చు, ప్రభుత్వం వారి ఆస్తులకి భద్రత కల్పిస్తుంది అంటారు, అంతేనా? ఖచ్చితంగా. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రమే కాదండి, ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్,
దయచేసి గ్యారంటీ అనే దాన్ని మనం మర్చిపోకూడదు. మీరు ఒక ఒక 2 ఎకరాల పొలం తీసుకుంటే ఒకటి దగ్గర ఏమో భూమి యాజమాన్య హక్కు అని చెప్పేసి అనే పాస్ పుస్తకం ఉంది, ఇంకొకటి దగ్గరికి వెళ్తేనేమో భూమి యాజమాన్యం మరియు బదలాయింపు హక్కు అని అని ప్రింటింగ్ చేసిన పాస్ పుస్తకం ఉంది. ఒకటి దగ్గరికి వెళ్తేనేమో, ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా చెప్పాలండి, ఇప్పుడు మనం ఒకరి దగ్గర పొలం కొనుక్కుంటే సేల్ డీడ్ మన దగ్గర ఉంటది, అడంగంలో వాడి పేరు ఉంటది, 1B లో ఇంకొకటి పేరు ఉంటది, ROR రిజిస్టార్ లో ఇంకొకటి పేరు ఉంటది. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ చట్టం వల్ల రిజిస్టార్ పక్కనే ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు. మీరు రిజిస్ట్రేషన్ చేసిన మరుక్షణం MRO ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పని లేదు, VRO ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు, మీ